జనసేన పార్టీలోకి వచ్చినందుకు మా బలం మా విశ్వాసం మరింత ఇనుమడింపైంది. మా మీద విశ్వాసంతో వచ్చి ఉదాహరణకి ఉదయభాను గారు మాకు ఎంతకాలం నుంచి తెలిసినా కానీ ఒక రాజకీయాలని ఒక క్రమశిక్షణతో చేసే వ్యక్తి, మాట తూలని వ్యక్తి, ఎంత రాజకీయాన్ని వ్యక్తిగత కాకుండా పాలసీ విధానాలతోటి రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం తపన పడే వ్యక్తి, ఖచ్చితంగా పోటీతత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వారికి మనసు ఎప్పి నాతో వచ్చి పనిచేయాలని ఉంది నాకు అండి. ఇలాంటి సమయంలో వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందుకనే వారికి మీ ఆధ్వర్యంలో మీకు జిల్లా బాధ్యతలు మీ మీద పెట్టాం. అందుకే మొన్న పేపర్లు కూడా చూశాను, ఆయన జిల్లా సేనానిగా ఆయన్ని అభివర్ణించారు. ఆయన మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మనందరం కలిసి నడుద్దాం. ఇందాక పెద్దలు కూడా వచ్చారు చాలామంది మనకి అవర్నగడ్ నుంచి. సో మీ అందరికి కూడా నేను తెలియజేసుకునేది, మనందరం పంచాయతీ వ్యవస్థ కీలకం, మనకి కీలకమైన శాఖలు ఉన్నాయి. ఈరోజు మీరు చూసారు పల్లె పండుగ కానీ, లేదంటే మనకి సభ వారో మనకి గ్రామ సభ వారోత్సవాలు కానీ అన్నీ వారం రోజులు పని పెట్టుకుని ఇప్పుడు దాకా కూడా ఇన్ని దశాబ్దాల కాలంలో ఇంత పారదర్శకంగా ఎక్కడికి అవినీతికి తావు లేకుండా తీసుకెళ్తున్నాం ముందుకి. అలాగే మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ వ్యవస్థలో రూపాయి లంచం లేకుండా, ఎవరి రికమెండేషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్స్ చేసాం అందరికీ. మేము ఏమైతే చేశామో రాష్ట్ర స్థాయిలో కింద జిల్లా స్థాయిలో అధికారులకు కూడా అదే ఆదేశాలు అందించాం. పారదర్శకత లోపించి ఏమాత్రం ఇబ్బంది అయితే చర్యలు తీసుకుంటాం. అలాగే ఒక్కొక్క అధికారిని తీసుకునేటప్పుడు మన కూటమి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారు ఇచ్చిన సిఫార్సులని పరిగణలోకి తీసుకొని రూల్ బుక్ ఏం చెప్తుంది, ఏ విధంగా ఒకటే కొన్ని దశాబ్దాలుగా 20 సంవత్సరాలు ఒకటే చోట పాతుకుపోయారు కొంతమంది, వాళ్ళందరినీ కాదని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా, కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాకు ఈ సిఫార్సులు చేసినవి కూడా పరిగణలోకి తీసుకొని వాటికి సచ్చీలత కేపబిలిటీసు అలాగే వీటన్ని ఒక పరిగణలోకి తీసుకొని దాదాపు మంత్రి వర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పిన దాన్ని దాదాపు అన్నీ తీసుకెళ్ళాం. కానీ కొన్నిసార్లు చెప్పిన ప్రాంతంలో ఇవ్వలేకపోయాం రూల్స్కి వ్యతిరేకంగా ఉండటం వల్ల, కానీ పక్క జిల్లాలకు వెళ్ళటం. బట్ అందరినీ వారి సిఫార్సులు ఎక్కడా కూడా వారి నొప్పించకుండా చేసాం. అది అంటే తా నొప్పకి ఇతరులు నొప్పింపగా అని చెప్తారు కదా మన సుమతి సత్యం. అలాగా ఏదైతే మన కూటమి పెద్దలు ఏమని చెప్పారో ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ వారి పరిగణలోకి తీసుకొని కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా. నేను చెప్పాను లంచం అనే పదం వినిపిస్తే మటుకు వెంటనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు. మాకు అలాంటి వ్యక్తులు అవసరం లేదు, అలాంటి అధికారులు అవసరం లేదు. ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పేషీలో ఉన్న అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మనం ఈరోజున సామాన్యుల ఉదయభాను గారు కానీ లేదా మీరు కానీ మీరందరూ పోటీలో లేకపోయినప్పటికీ కూడా ఇది మన ప్రభుత్వం. మన పనులు జరగాలన్నా ఏం అవ్వాలన్నా ప్రజలకు చేయాల్సిన ఏదన్నా సరే మీరు మొహమాట పడకుండా మీరు సంబంధిత నాయకులకు కానీ అధికారులకు కానీ నా ఆఫీస్ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేసే తీరుతాం. ఉదాహరణకి మనకి గుడివాడ సమస్య తీసుకొచ్చే నీటి సమస్య తీసుకొస్తే గత 40 గ్రామాల్లో సరిగ్గా నీటి సౌకర్యం సరిగ్గా లేదు. అంటే కేవలం ఫిల్టర్ బెడ్స్ క్లీన్ చేయాలి, ఫిల్టర్ బెడ్స్లో ఇసుక క్లీన్ చేయాలి. దాదాపు అలాంటివి ఒక 40 గ్రామాలు మనం వాటర్ టెస్టింగ్ పెడితే వెంటనే దాంట్లో 24 గ్రామాలు చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నాయి. రక్షిత మంచినీరు లేదు, వెంటనే తీసుకెళ్ళి దాన్ని ఈ వారంకి కొన్ని గ్రామాలు వాటికి సంబంధిత నిధులు విడుదల చేసాం. అధికారి యంత్రాంగం కూడా మనం ఇంత బాధ్యతగా పోరాడి మీ ముందుకు వస్తే అధికారులు కూడా చాలా ఒక కమిట్మెంట్తో చేస్తూ ఉన్నారు. అందుకని అలాంటి అధికారి యంత్రాంగం ఉంది మన దగ్గర. మీరందరూ కూడా పెద్ద మనసుతోటి ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజలకు కావాల్సిన అవసరాలు, కనీస అవసరాలు ఏదన్నా సరే మీరు ఒకసారి తీసుకొచ్చి మీరు హక్కుతో చేయించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మీ అందరికీ మరో ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై హింద్.